हाई अंडी वेलकम टू अवर चैनल रेसीपी गोरमिटीलु पाकम तो पन लेकुंडा पच्चदार वाड़कुंडा मैदा वाड़कुंडा हेल्दीगा गोरमिटीलु एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक सर्विंग बोल तीसुकोनी अंदुलो ओक कप्पु वरकु गोधुम पिंडिनी याड चेसुकुंदाम। अलागे पाव कप्पु वरकु बొంబాయి रव्व सूजी रव्व अंटारु कदंडी अदि पाव कप्पु वरकु बेल्लानि याड चेसुकुंदाम। अलागे కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి టేస్ట్ కోసం కొద్దిగా salt యాడ్ చేసుకుందాం। అలాగే 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందామండి। ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం। చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటే మనకి చేతికి ముద్దలా అవ్వాలి। ఆ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా బాగా కలుపుకుందామండి। చూస్తారు కదా ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి। ఒకేసారి పోయకుండా గట్టిగా కలుపుకోవాలి। బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి। చూస్తారు కదా ఈ విధంగా మనం చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం వీటిని గోర్మిటి లాగా చేసుకుందామండి। కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని రౌండ్ గా చుట్టుకుందాం। ఇలా రౌండ్ గా బాలాగా చుట్టుకోవాలండి। చూస్తారు కదా ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మనం వీటిని గోర్మిటిగా చేసుకుందాం। ఫస్ట్ మనం రౌండ్ గా చుట్టుకొని తర్వాత అడ్డంగా ఈ విధంగా పొడవుగా చేసుకోవాలండి। మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో చేసుకోవాలి। ఇప్పుడు మనం గోరుతోని మనం గోర్మిటీ అనేది ఇలా ఒత్తుకోవాలండి। చూస్తారు కదా బొటన వేలితో మనం ఈ విధంగా ఒత్తుకుంటే షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి। చూసారు కదా సేమ్ ప్రాసెస్తో మరొకటి చూపిస్తానండి। మీకు ఇది కష్టంగా ఉంటే బయట మార్కెట్లో గోర్మిటీ చేసేది ఉంటుందండి, అది తెచ్చుకునైనా చేసుకోవచ్చు। ఇలా మనకి అడ్డంగా పొడవుగా చేసుకుని ఇలా గోరుతో ఒత్తుకోవాలి। చూసారు కదా ఈ విధంగా ఒత్తుకోవాలి। మనం చూసారు కదా ఈ మొత్తం మనం గోరుమిటిలన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆ ఆయిల్ హీట్ అయ్యాక ఈ గోరుమిటిలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం। చూస్తారు కదా ఈ విధంగా మనం గోర్మిటీలు అనేవి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి। ముందే కలపకూడదండి, తర్వాత నిదానంగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ ఫ్రై చేసుకున్న గోర్మిటీని మనం ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా గోర్మిటీలు అనేది రెడీ అవుతుంది। మీకు ఒకసారి చూపిస్తాను చూడండి। చూసారు కదా ఈ విధంగా చాలా టేస్టీగా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।